అమరావతి ఆంధ్రుల రాజధాని. గత ప్రభుత్వం 29,000 మంది రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి దేశంలోనూ మరియు ప్రపంచంలోనూ ఒక గొప్ప రాజధానిని బిల్డ్ చేయాలని చెప్పేసి ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ అన్ఫార్చునేట్గా ఆ ప్రణాళికాబద్ధంగా అమరావతి రాజధాని రూపుదిద్దుకోలేదు. కొన్ని టెంపరీ బిల్డింగ్స్ అసెంబ్లీ కానీ సచివాలయం కానీ లేకపోతే హైకోర్టు కానీ కొన్ని బిల్డ్ చేశారు, అలాగే కొన్ని రోడ్స్ బిల్డ్ చేశారు, కొన్ని ఆఫీసర్స్ క్వార్టర్స్ కూడా బిల్డ్ చేయగలిగారు. కానీ ప్రణాళికాబద్ధంగా రాజధాని అంతటిని లేదా అందులో ఒక 60-70% రాజధానిని కూడా బిల్డ్ చేయకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఇదే కాకుండా అమరావతి అందరిది కాదు కొందరిది అనే భావన కొంతమంది ప్రజల్లో నెలకొని ఉంది. అది రాష్ట్రానికి మంచిది కాదు, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం వల్ల కూడా అమరావతి అభివృద్ధి చెందవలసిన స్థితిలో చెందలేదు. మే నెలలో ప్రభుత్వాలు మారినాయి, ప్రభుత్వ ప్రాధాంశాలు కూడా మారిపోవటం వల్ల ఇప్పుడు అమరావతి భవిష్యత్తు ఆగమ్యగోచరంగా ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత అమరావతి మీద అసలు అమరావతి ఫ్యూచర్ ఏమిటి, దాని ప్రణాళిక ఏమిటి, అమరావతిలో ఎంతవరకు రాజధాని బిల్డ్ అవుతుంది, అసలు రాజధాని ఉంటుందా ఉండదా అన్నది ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు ప్రభుత్వం చెప్పవలసిన అవసరం ఉంది. అమరావతి అనేది మొన్నటి వరకు కన్స్ట్రక్షన్ కొంత స్పీడ్గా జరిగినా మొన్న ఇసుక లభ్యం కాకపోవటం వల్ల కావచ్చు, ఇంకా అనేక రీజన్స్ వల్ల ఇప్పుడు దాని యొక్క కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా ఆగిపోయింది. చాలామంది లేబర్కి రోజువారు కూలీలు కూడా వాళ్ళకి రాకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అమరావతి ప్రణాళిక ఏమిటి, రాజధాని అమరావతిగా ఉంచటమే శ్రేయస్కరం, అక్కడ ఎంతవరకు వాళ్ళు రాజధానిని అభివృద్ధి చేస్తారు, గత ప్రభుత్వం బిల్డ్ చేసిన ప్రణాళికను అంతగైతే తీసి పక్కన పెట్టి వీళ్ళు అమరావతి రాజధానిని ఈ విధమైన ప్రణాళికబద్ధంగా మేము చేస్తాం, దీంతోపాటుగా మిగతా నగరాలు ఆంధ్రుల అభివృద్ధి నగరాలు ఒక 10 నగరాలను బిల్డ్ చేస్తూ అధికార వికేంద్రీకరణ చేస్తూ అమరావతి మరియు 10 నగరాల అభివృద్ధితో ఆ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని మనం అనుకోవాలి. ఈ ఆంధ్రుల అభివృద్ధి నగరాలు అంటే అవి ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి కానీ మండలాస్కి కానీ ఒక అభివృద్ధి హబ్గా ఉండి ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్లో గ్రామ పంచాయతీలు కానీ మండలాలు కానీ అభివృద్ధి చెందుతూ ఈ 10 అభివృద్ధి నగరాలు అమరావతి రాజధాని కలిపి ఆంధ్రప్రదేశ్ని మరొక దశకు తీసుకెళ్తుందని మనం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.